నిర్మించుకుంటున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పొండాల వద్ద పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజలో హరీష్ రావు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తామని ముందుకొచ్చిన జిల్లా టీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. దసరా వరకు కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని హరీష్ రావు తెలిపారు. శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజు, ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు మన పార్టీ కార్యాలయం హైదరాబాద్ లో ఎక్కడ పెట్టుకోవాలంటే కార్యాలయానికి స్థలం దొరకడం చాలా కష్టమైంది. ఆ రోజుల్లో జలదృష్టంలో మనం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి దయతో ఆ రోజు పార్టీ కార్యాలయం పెట్టుకున్నాం. కానీ అప్పటి ప్రభుత్వం మన పార్టీ కార్యాలయాన్ని రాత్రికి రాత్రే కార్యాలయంలో ఉండేటువంటి సామాన్లన్నీ తెచ్చి రోడ్డు మీద వేసి ఆ జలదృశ్యాన్ని కూడా కూల్చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. అంటే రాష్ట్ర కార్యాలయానికే పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి రోజులు 2001లో ఉన్నాయి. ఆ రోజు పార్టీ కార్యాలయాన్ని మొత్తం తెచ్చి ఆ ఫిషరీస్ ఆఫీస్ దగ్గర బూగ్ల రామకృష్ణారావు భవన్ దగ్గర రోడ్డు మీద వేస్తే ఆ టేబుల్లు కుర్చీలతో పాటు రోడ్డు మీద ధర్నాలో కూర్చున్నాను నేను. ఆ రోజు మన పార్టీ నాయకులు, నేను, చాలా మంది కూడా ఆ రోజు ధర్నాలో కూర్చుంటే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చింబోలిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేర్చే బాధ్యత తమదేనని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు ఈరోజు 32 జిల్లాలలో పార్టీ కార్యాలయ భవనం భూమి పూజకు మరి కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది. విఠల్ రెడ్డి గారు పార్టీ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, దాన్ని నిర్మాణాత్మకంగా మనము తయారు చేసి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా కార్యకర్తలు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలకు సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, మనము సంక్షేమ ఫలాలలో మరి ఏ విధంగా మనకు అందుబాటులో ఉండి వాళ్ళు ఇచ్చే వాళ్ళు అడిగేటువంటి విషయాన్ని మనం అన్ని కూడా నెరవేరుస్తున్నామా లేదా మనం ఒకసారి చూడాలి. అదేవిధంగా రేపు మనం ఇలా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఎన్నికల కంటే మొదలు ఆ పనులన్నీ కూడా ప్రజలకు వాగ్దానం చేసినట్టు కూడా పూర్తి చేయడం. జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామ శివారులో పార్టీ కార్యాలయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూమి పూజ నిర్వహించారు. అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించుకుంటామని, ప్రతి కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఎర్రబెల్లి. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి చెరువులోకి నీరు అందించామని, 45,000 కోట్లతో మిషన్ భగీరథ ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. తొందరలో పార్టీ ఆఫీసు నిర్మాణాలను పూర్తి చేసుకుని ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చెప్పి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఇప్పుడే మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ మనగడ కార్యకర్తల పైన ఆధారపడింది. కార్యకర్తలే మూల స్తంభాలు. ఈ మూల స్తంభాలు లేకపోతే ఈ బిల్డింగ్ ఉండదు. కాబట్టి కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి, అదే జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అందరిగా పార్టీ నిర్మాణం జరగాలి, పార్టీ నియమావళి రూపొందించాలి.
ఆ పార్టీ నిర్మాణము, పార్టీ సిద్ధాంతము, పార్టీ నియమాల ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈరోజు 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ చేయడము ఈరోజు మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత అభివృద్ధికి కార్యకర్తలకు అండగా ఉండేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని నూకల నరేష్ రెడ్డి తెలిపారు. గతంలో మనం ఎన్నో పార్టీ ఆఫీసులు చూసినాం, ఎక్కడెక్కడో చూసినాం, కానీ పుస్తకాలు పట్టుకొని, చందాలు పట్టుకొని, చిప్పలు పట్టుకొని, దొప్పలు పట్టుకొని, ఇంటిల్లు తిరిగి చందాలు వసూలు చేసుకొని నానా బదనామై పార్టీ కార్యాలయం నిర్మించుకున్నాం చూసినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు మన దాతలు కానీ మన సభ్యులు కానీ జమ చేసిన మన నిధి నుంచి ప్రతి కార్యాలయానికి కూడా 60 లక్షల రూపాయల వ్యయంతో కేవలం పార్టీ నిర్మిస్తారని మీతో మనం చేసుకుంటాం.